గత ఎన్నికలలో 61 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి 80 స్థానాలను గెలుచుకొని నువ్వా నేనా అనే స్థాయికి ఎన్నికలలో పోటీనిచ్చింది. అయితే ఈ సందర్భంగా ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది 22 సంవత్సరాలు అధికారం లేకపోయినా 22 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఎట్లయితే తెలంగాణలో కేసీఆర్ గారు అరాచకంగా అక్రమంగా ప్రతిపక్ష పార్టీలను చీల్చే రాజకీయాలను చేపట్టిండో, గుజరాత్లో కూడా అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు అదే రకమైన రాజకీయ రాక్షస క్రీడను ప్రదర్శించిండో, ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందే సిఎల్పి నాయకుడితో సహా 15 మంది శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపులకు గురి చేసి తమ పార్టీలో కలుపుకున్నాడు. నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో గెలిచిందని అన్ని పత్రికలు పతాక శీర్షికలలో రాస్తున్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు సొంత ఊరున్న నియోజకవర్గాల్లో ఓడిపోయిండు. ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు. సొంత ఊర్లో ఓటమి పాలైన నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నువ్వు పుట్టిన ఊర్లోనే నువ్వు ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నువ్వు గెలిచిన రాష్ట్రంలో నీ గెలుపుకు కారణం ప్రధానంగా కులము మతము అబద్ధాల ప్రాతిపదికన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన గుజరాత్ రాష్ట్రంలో తనని మణిశంకర్ అయ్యర్ గారు ఏదో అన్నారని చెప్పి దాన్ని కులానికి ముడిపెట్టి నా కులాన్ని దూషించండి దాని రాజకీయ ప్రయోజనానికి వాడుకున్నాడు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వాజ్పేయి అద్వానీ గారి వారసత్వం అని చెప్పుకునే నరేంద్ర మోడీ అమిత్ షా గారి దిగజారుడుతనాన్ని దేశ ప్రజలు గమనించవలసిన అవసరం ఉన్నది.